తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వాటిపైన చాలా మంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధి గాంచి, అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్, ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. ఇక్కడ వాతావరణానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కల్పిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షలో వచ్చేటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు ఏడ తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లౌడ్ బర్స్టింగ్ కానీ లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ లేకపోతే సడన్గా వచ్చేటువంటి వరదలతో నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ అని చూస్తూ ఉన్నాం. సో దీని దృష్టిలో పెట్టుకొనే గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసి రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు, దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన, ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు, అంతిమంగా సమాజానికి అందించాలన్నటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి. ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని, చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని ట్రాక్ టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కి సంబంధించినటువంటి అధికారులు. సో అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణ గురైనాయి, ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడాలనే ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను.
అట్లాగే మూసీ రివర్ సంబంధించిన సమాచారం కూడా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా, వాటి సంబంధించి కూడా రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నేను ముందుగా ఈ చెరువులు సంబంధించి 2014 నుంచి ఆక్రమణకు గురైనటువంటి పార్షల్ గురైనటువంటి వాటి ప్రజెంటేషను అది స్టార్ట్ చేసి చూపించవలసిందిగా స్టార్ట్. ఐ థింక్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఐఎమ్ రిప్రజెంటింగ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తెలంగాణ. ఐ థింక్ వి జస్ట్ ఎస్ సో వీ జస్ట్ స్టడీడ్ ద బై టేకింగ్ ద సెటిలైట్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ రెజల్యూషన్స్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ 2014 టు 2023. ఓకే, సో ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ అప్ టు 2038, వాట్ ఈస్ ద యాక్చువల్ స్టాటస్ ఆఫ్ ద వాటర్ బాడీస్ విత్ ఇన్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్? సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ ఓఆర్ఆర్. ఐ థింక్ యూ హెవ్ సీన్ ఆల్ దిస్ ఓఆర్ఆర్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ ది టాప్ యాక్చువల్లీ. సో యూ హెవ్ ద గ్రామ పంచాయత్ ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ దెన్ అవుటర్ రింగ్ రోడ్స్ ఎవ్రీథింగ్ ఇట్ హెస్ బిన్ మ్యాప్డ్. ద బ్లూ డాట్స్ వాట్ యూ హెవ్ మెన్షన్డ్ హియర్ దిస్ ఆల్ ఆర్ ది టెన్స్ స్ప్రెడ్ ఓవర్ ది ఎంటైర్ అవుటర్ రింగ్ రోడ్. సో ట్యాంక్ ఎన్క్రీజ్మెంట్ ఆల్రెడీ సార్ స్పోకెన్ హౌ అవర్ యాక్చువల్లీ హైదరాబాద్ వుడ్ బిలాంగ్స్ టు సిటీ ఆఫ్ రాక్స్ ట్యాంక్స్ అండ్ పార్క్స్ ఎట్సెట్రా. స్లోలీ దీస్ ఆర్ గెటింగ్ డిసేపర్డ్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ద వాటర్ బాడీస్ ఆల్సో డిపేరిసింగ్ అట్ ఎ ఫాస్ట్ పేస్ యాక్చువల్లీ. సో హౌ ఇట్ ఈస్ డిస్పేరింగ్ దిస్ ఎవ్రీథింగ్ కెన్ యాక్చువల్లీ పిక్ ఫ్రమ్ ద సెటిలైట్ ఇమేజ్. సో దీస్ ఆర్ ది లాస్ట్ 10 ఇయర్స్ వాట్ యూ సీన్ 20 ట్యాంక్స్ ఆర్ ఫుల్లీ ఎన్క్రోచ్డ్ వెర్ దో దెర్ వాజ్ నో ఎన్క్రోచ్మెంట్ యాక్చువల్లీ ఎర్లియర్ అండ్ 24 ట్యాంక్స్ గట్ ఫుల్లీ ఎన్క్రోచ్డ్ విచ్ ఆర్ పర్సనల్ ఎన్క్రోచ్డ్ యాక్చువల్లీ ఇంటూ దెన్ ఫ్రమ్ 2014 టు 2023 అండ్ అవుట్ ఆఫ్ దిస్ 127 ట్యాంక్స్ ఎన్క్రోచ్మెంట్ హెస్ బీన్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. మీన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఇంక్రిమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ టిల్ యట్. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హైదరాబాద్? No. So we have to protect the lakes actually. So this is actually total overall statistics of the water bodies, how the encroachment is going on. So total 695. These are the 695 water bodies available till yet actually. So out of which actually without encroachment, actually from 2000. You may want to reorient. Yeah. So actually what happened, out of this 499 water bodies live, out of which fully are encroached 20 from 2014 onwards. So partly 57, means from full to part. So that encroachment is going on. Similarly, that already from 2014 some water bodies are partially encroached, out of which 24 are now fully encroached. And 70 are partially encroached. So total it is around 171. So 171 water bodies are affected now. We have analyzed by taking the satellite images, Cartosat image, Sentinel image, then the high resolution satellite image, that is 30 centimeter resolution. And actually what the methodology we have